ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు వినిపిస్తోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అప్పుడు ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎటువంటి హోరాహోరీ యుద్ధాలు జరిగినాయో కోర్టుల వరకు వెళ్ళి అందరికీ తెలిసిన విషయం ఆయన రిటైర్ అయిపోవడంతో ఆ కథ ముగిసిందని అనుకుంటే ఆయన రిటైర్ అయితే దాదాపు ఇరవై రోజులు అవుతుంది కానీ మళ్ళీ కథ మొదటికి రాబోతోంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ప్రివిలేజ్ కమిటీ అంటే ఇక్కడ ప్రధానంగా ప్రివిలేజ్ కమిటీ అప్పుడే చెప్పింది ఎక్కడున్నా సరే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సి వస్తుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆయన పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించలేదు అప్పుడు వెళ్ళిపోయారు లాస్ట్ మినిట్లో తర్వాత నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఆ ఎన్నికలు కూడా కంప్లీట్ అయ్యాయి ఆ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది అయితే ఆయన రిటైర్ అయిపోయారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మంత్రులను నిమ్మగడ్డ విమర్శించారు అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారంట ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రప్పించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన అయితే ప్రివిలేజ్ కమిటీ తీర్పు అంటే ఖచ్చితంగా కోర్టు కూడా జోక్యం చేసుకోదు అనేది అదేవిధంగా నిమ్మగడ్డ గారు జగన్ సర్కార్ మీద ఆయన్ని అంటే జగన్ ప్రభుత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అంటూ నిందిస్తూ కేంద్ర హోంశాఖకి ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందంట మొత్తం మీద చూసుకుంటే నిమ్మగడ్డ ఆ లేఖ ఎలా రాశారు ఎక్కడి నుంచి ఆయన పంపించారు అన్నదానికి కూడా ఇప్పుడు విచారణ చేపట్టే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో అనేది అంటే సిఐడి దర్యాప్తు కూడా సాగు మొత్తానికి ఏపీ రాజకీయాల్లోకి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి ఆయన మీద ఏమైనా ఉంటాయా యాక్షన్ ఉంటుందా ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరైన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇదంతా కూడా ఒక ఉత్కంఠగా మారిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి